హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చిందండి, చిన్న హాస్య కథ. అది చదవగానే తప్పకుండా మీ అందరితో కూడా షేర్ చేయాలని అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం, రండి. నిన్న నేను ఒక పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆసీనులయ్యారు. నేను ముందు వరుసలో కూర్చున్నా. ఆకలిగా అనిపించింది. కాసేపు అయ్యాక ఒక ఆమె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించటం ప్రారంభించింది. ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి. చిరాగ్గా అనిపించింది. తిన్నగా లేచి వెళ్ళి వెనుక వరుసలో కూర్చున్నా. ఈలోగా మరొక ఆమె కూల్ డ్రింక్స్ తెచ్చి ముందు వరుస నుండి పంపకం మొదలెట్టింది. అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవి కూడా అయిపోయాయి. కోపం పట్టలేక వెళ్ళిపోదామని లేచి నిల్చున్నా. సరిగ్గా అదే టైంకి 3 మహిళలు ట్రేలలో గుమగుమలాడే వంటకాలను తీసుకువచ్చారు. స్మార్ట్గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా. ఒక ఆమె ముందు నుండి, మరొక ఆమె వెనుక నుండి అందించటం మొదలెట్టారు. థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్గా అనిపించింది. ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం అయిపోయాయి. అందరూ తింటుంటే ఏం చెయ్యాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతుల వైపు చూసుకుంటున్నా. సరిగ్గా అదే సమయంలో 3వ మహిళ నా దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న బౌల్ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అసలే ఆకలిగా ఉన్నాను కదా. ఆతృతగా బౌల్లో చేయి పెట్టి బయటకి తీశా. అదేంటో తెలుసా? మీరు కూడా ఇలాగే నవ్వకండి. అది టూత్పిక్. పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపులలు. చీచి, యదవ జన్మ. విన్నారు కదా, మరి కథలో నీతేంటి? జీవితంలో మీ పొజిషన్ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు. దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు. కాదు, కాకూడదు అని తొందరపడితే దొరికేది టూత్పిక్లే. ఓకే ఫ్రెండ్స్, ఇది సరదాగా అనిపించి చాలా నవ్వనిపించింది. అందుకే మీ అందరితో కూడా షేర్ చేశాను. మరి ఇది మీకు నవ్వు తెప్పించిందా? అలా అయితే ఒక లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటివి బాగా వినడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ఎప్పుడైనా మంచి హాస్యాన్ని కురిపించే కథ దొరికితే షేర్ చేస్తాను. ఓకే, బాయ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. వేసవి ఎక్కువగా ఉన్నట్టుంది కదా, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. ఓకే, బాయ్.